కామలి పట్టణంలో ఇద్దరు యువకులు మధ్య మధ్యలో వీరంగం సృష్టించారు. ఈ ఇద్దరు యువకులకు అడ్డుగా కారు వచ్చిందనే నెపంతో వారిపైకి అమాంతంగా దాడికి యత్నించారు. అక్కడ స్థానికులు ఇరువురికి సర్ది చెప్పి పంపించారు. అయినా ఆ ఇద్దరు యువకులు వెంపడించి జెండా చెట్టు సమీపంలో అడ్డుగా బైకును నిలిపి కారును అడ్డుకున్నారు. కారులో వ్యక్తిపై దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. అందులోని మహిళలను దుర్భాషలాడారు. వీరికి మరో ముగ్గురు యువకులు వీరికి తోడయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులను పట్టుకుని అటుగా వెళ్తున్న పోలీసులకు అప్పగించారు. ఆ కానిస్టేబుళ్లు వారిని వదిలేయడంతో బాధితులు న్యాయం కావాలంటూ ట్రంక్ రోడ్డులో ధర్నాకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. బాధితులు గుడ్లూరు మండలం రాపూర్కు చెందిన నల్లతాటి శేషయ్య, వాణి, దీపికలు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులు నాయబ్, రఫీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరిని ఓ వైఎస్ఆర్సీపీ నేత, మహిళా నేత విడిపించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకొకడు వచ్చి ఇదిగో ఎడుకుతుండో సరే ఒక ఆయన మూవ్ చేసుకుని బండి ఎక్కిస్తున్నాడు. నేను బండి ఎక్కుతున్న డోర్ తీసుకుని ముందుకు తాకున్నా. చేతను కుద్దాడు. అది ఎట్టు కుద్దాడు. జరిగింది చూడు బ్యాండ్ చూడు. I don't know.
ها 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 ها